हेलो फ्रेंड्स, वेलकम टू स्फूर्ति वेल्ला चैनल। ई रोज़ नेनु मीकु गोधुम पट्टुतो मनं पुनुगुलु एला वेसुकोवालो, हाट पुनुगुलु अन्नमाट। मनं गोधुम पट्टुतो स्वीट चेसुकोवच्चु, हाट चेसुकोवच्चु। नेनु ई रोज़ मा ईवनिंग स्नाक्स, वर्षं पड़तांदि कदा बा चल्लगा उंदि, वेडिवेडिगा एदैना तिनालनिपिस्तांदि। नेनु निन्न गोधुम हल्वा चेसिनप्पुडु मीकु गोधुम पोट्टु एदैते मनं पालु तीसेसिन तर्वात वस्तुंदो आ पोट्टुनि मनं पड़ेयकुंडा చక్కగా పునుగుల్లాగా కూడా వేసుకోవచ్చని చెప్పాను కదా, అది ఎలా చేయాలో నేను చూపించేస్తాను ఫ్రెండ్స్। ఈ రోజు మీరు చూసేయండి, దానికి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం। గోధుమ పొట్టు, గోధుమ పిండి, కొత్తిమీర, కరివేపాకు, సన్నగా తరిగిన పచ్చి మిరపకాయలు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, ఒక కప్పు కొంచెం పుల్లటి పెరుగు అయితే బాగుంటుంది, పుల్లటి పెరుగు, వంట సోడా, జీలకర్ర, ఆయిల్ కూడా తీసుకోవాలి మనం ఫ్రై చేయడం కోసం। పునుగులు వేసుకోవడానికి సరిపడా నూనె, ఉప్పు। ఇప్పుడు మనం ప్రొసీజర్ స్టార్ట్ చేసుకుందాం। నా దగ్గర గోధుమ పొట్టు ఒక చూడండి, ఈ బౌల్ చిన్న బౌల్ అంత ఉంది। గోధుమ పొట్టుని నేను ఫస్ట్ వేసుకుంటున్నాను, తర్వాత అందులోకి నేను సన్నగా తరిగిన కరివేపాకుని వేసుకుంటున్నాను, పచ్చి మిరపకాయలు, ఉల్లిపాయలు। నేను ఒక ఉల్లిపాయని సన్నగా తరుక్కున్నాను, ఒక నాలుగు పచ్చి మిరపకాయల్ని సన్నగా తరుక్కున్నాను। అందులో మనం కొత్తిమీర, జీలకర్ర, జీలకర్ర ఒక స్పూన్ తీసుకోండి। జీలకర్ర కూడా పంటి కింద తగులుతుంటే బాగుంటుంది, మనం ఎక్కువ వేసుకున్నా కూడా ప్రాబ్లం ఏం లేదు, అరుగుదలకు మంచిదే కదా। నేను ఉప్పు ఒక స్పూన్ తీసుకున్నాను, చూసి మళ్ళీ తర్వాత సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు। నేను ఇందులోకి కొంచెం బైండింగ్ కోసం నేను 3 స్పూన్స్ గోధుమ పిండిని యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే పొట్టులో అంత జిగురుదనం ఉండదు కదా, మనం పాలన్నీ తీసేసాం కదా, అందుకోసమని 3 స్పూన్స్ ఫుల్ స్పూన్స్ గోధుమ పిండిని యాడ్ చేసుకుంటున్నాను। మీకు ఎక్కువగాన యాడ్ చేసుకోవచ్చు, బానే ఉంటుంది, కాకపోతే కొంచెం మనం పొట్టుతో చేస్తున్నాం కాబట్టి పంటికింద ఆ పొట్టు అనేది తెలిస్తే బాగుంటుంది। నేను ఇప్పుడు దీంట్లోకి కొంచెం పుల్లటి పెరుగు ఒక చిన్న కప్పు యాడ్ చేసుకుంటున్నాను। మనం ఇంకా వాటర్ పోయకుండా ఈ పెరుగుతోనే కలుపుకుంటే బాగుంటుంది। దీంట్లోకి నేను చిటికెడు, ఒక చిటికెడు వంట సోడా, చూడండి చిటికెడు వంట సోడా యాడ్ చేసుకుంటున్నా। వీటిలన్నిటిని కలిపేసి బాగా ఒక 2 గంటల పాటు మనం అలా ఉంచేసుకుంటే పిండి అన్నది బాగా కొంచెం అన్నిటిలో కలిసి కొంచెం పులుస్తుందన్నమాట। మనం నైట్ టైం కలిపి మార్నింగ్ చేసుకుంటే ఇంకా బాగుంటాయి ఇవి, కాబట్టి నేను ఈవినింగ్ స్నాక్స్ కోసం కాబట్టి నేను 1 o'clock టైం అట్లా నేను వీటిని మిక్స్ చేసి పెడుతున్నాను। ఈవినింగ్ స్నాక్స్ చేసుకుంటే 2-3 అవర్స్ అవుతుంది కదా, బాగానే ఉంటుంది, కొంచెం పులిసి పిండి అంతా కూడా కొంచెం పొంగుతుంది, మనకి ఇడ్లీ పిండి ఎలా అయితే పొంగుతుంది కదా అట్లాగే, కొంచెం వంట సోడా వేసాం కాబట్టి పొంగి పునుగులు చక్కగా మెత్తగా చాలా టేస్టీగా కూడా ఉంటాయి అన్నమాట పిండి నానినప్పుడు। ఇప్పుడు కలిపేసుకుని పక్కన పెట్టుకుంటాను। ఇప్పుడు పిండిని నేను ఇలా కలిపేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్, చేతితో కలుపుకుంటేనే బాగా కలుస్తాయి అన్ని, స్పూన్తో కలుపుకుంటే మనం చేతితో కలిపినంత ఇదిగా కలవదు చూడండి, చేతితో మరీ పలసగా కాకుండా మనకి, ఎందుకంటే ఆ గోధుమ పొట్టు కొంచెం తడిగానే ఉంటుంది, ఈ పెరుగు వేసాం కాబట్టి మనకు సరిపోతుంది। కొంచెం గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు, నాకైతే ఇదే సరిపోతుంది। మీకు గోధుమ పొట్టు హల్వా చేసినప్పుడే రావాలని లేదండి, మా అమ్మ వాళ్ళు అయితే మాకు చిన్నప్పుడు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు కల్లా గోధుమలు, అప్పుడు గోధుమ పిండి కోసం గోధుమలు మిల్లాడించేవారు, ఆ మిల్లాడించినప్పుడు ఆ గోధుమలు జల్లెడ పడితే పొట్టు వచ్చేది 2-3 గ్లాసులు అంత, ఒక్కసారి ఎక్కువగా ఆడించేవారు కదా, 4-5 కిలోలు ఆడించినప్పుడు 2 గ్లాసులు అట్లా పొట్టు వస్తే దాంట్లో కొంచెం గోధుమ పిండి కలిపి తీపి పునుగులు ఇలా కారం పునుగులు వేసి పెట్టేవారు అన్నమాట, చాలా రుచిగా ఉండేవి, బలం కూడా మనకి గోధుమ ఆ పొట్టులో ఫైబర్ ఉంటుంది కాబట్టి చాలా బలం అన్నమాట మనకి, పిల్లలకి ఆరోగ్యానికి మంచిది, మన ఇంట్లో ఇలాంటి హెల్దీ స్నాక్స్ చేసుకుంటే అందరికీ మంచిది కాబట్టి చక్కగా అలా చేసి పెట్టేవారు।
వాళ్ళ నుంచి నేను నేర్చుకున్న ఈ రెసిపీ అన్నమాట మీకు చూపించాలనిపిచ్చి నేను చూపిస్తున్నాను మనకి గోధుమ పొట్టు అలా కూడా మనం తీసి పెట్టుకోవచ్చు పడేయాల్సిన అవసరం లేదు గోధుమలు ఆడించుకున్నప్పుడు వచ్చిన పొట్టుని ఇలా చక్కగా పునుగుల్లాగా ఎప్పుడన్నా ఒకసారి డిఫరెంట్ గా ట్రై చేయొచ్చు పిండిని చూడండి కలిపి పెట్టేసుకున్నాను మూత పెట్టి ఒక 2-3 గంటలు మనం నానిచ్చుకుందాం ఈవినింగ్ స్నాక్స్ టైం కి చక్కగా వేసుకుంటే నాని పిండి కొంచెం పులిసి ఆ సోడా ఉప్పు వేయడం వల్ల చక్కగా పొంగుతాయి అన్నమాట పునుగులు కూడా కమ్మగా రుచిగా ఉంటాయి మనం వేసేటప్పుడు మళ్ళీ నేను మీకు చూపిస్తాను చూడండి ఒక 2 అవర్స్ తర్వాత పిండి చక్కగా ఇలా పొంగింది ఇప్పుడు దీంతో నేను పునుగులు వేసి చూపిస్తాను చూడండి నూనె వేడైంది మనం చక్కగా ఇలా చిన్న చిన్నగా ఇలా పునుగులు వేసేసుకోవడమే అల్లం పచ్చడితో లేకపోతే కొబ్బరి పచ్చడి దేంతో అన్నా తినొచ్చండి ఈవినింగ్ స్నాక్స్ కి పల్లి చట్నీ కొబ్బరి చట్నీలు కాకుండా కొంచెం అల్లం పచ్చడితో తిన్నాం అనుకోండి బాగుంటుంది ఇలా అన్ని పునుగులు వేసేసుకొని అల్లం పచ్చడితో సర్వ్ చేసుకుందాం చూడండి వేగుతా ఉన్నాయి ఈ గోధుమ పొట్టు పునుగులు చాలా రుచిగా ఉంటాయి మీరు కూడా చక్కగా ఎప్పుడన్నా ఒక్కసారి అలా డిఫరెంట్ గా ట్రై చేయండి రెగ్యులర్ గా వేసుకునే పునుగుల కన్నా ఈ పునుగులు కూడా అప్పుడప్పుడు ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు మనం తీసేసుకొని ప్లేటింగ్ చేసుకుందాము అల్లం పచ్చడి తాలింపు వేసింది అయిపోయిందండి నేను ఎప్పటికప్పుడు వేసుకుంటాను మామిడి అల్లం పచ్చడి ఇంతకు ముందు నేను వీడియో పెట్టాను ఈ అల్లం పచ్చడి వీడియో కోసం ఎలా చేయాలన్నది మీరు ఆ వీడియో చూసేయచ్చు ఈ అల్లం పచ్చడితో మనం ఇప్పుడు ఈ గోధుమ పొట్టు పునుగులు తినేద్దాం చాలా టేస్టీగా ఉంటాయి